ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం మూలస్థాన గ్రామాన మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రైతులకు దానా అంటే గోదావరి వచ్చేసి మొత్తం మునిగిపోయి దోళ్ళకి దానా కూడా అందించాలి అని రైతులు కోరిన వెంటనే మన కూటమి ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు వచ్చి పరిశీలించి అన్నీ కూడా వెంటనే ఈ గ్రామంలో రైతులందరి గేదెలకి దూడలకి అందరికీ కూడా దానా అందించాలనే ఆలోచనతో సుమారు 165 వరకు దానా కిట్లు ఈరోజు ఈ గ్రామంలో పంచిపెట్టడం జరిగింది. ఎండే కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వంగా ప్రజల్లో ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇంటికి రావు అని కొంత తప్పుడు ప్రచారాలు చేసినా వాలంటీర్స్ లేకపోతే నడదని తెలియజేసినా అన్న ప్రచారాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తిరగకుండానే గత నెలలోనే సుమారు ప్రతి పెన్షన్ దాడికి ఇంటికి 7,000 రూపాయల వరకు తీసుకొచ్చివ్వడం, అలాగే ఈ నెల అంటే నిన్న 1వ తారీఖున కూడా ప్రతి ఇంటికి ప్రతి పెన్షన్ దాడికి 4,000 తప్పున అందించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై ఉందంటే ఎటువంటి అధికశక్తి లేదు. ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడలా, ఆ గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాలా, అటువంటిది లేకుండా ఈరోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చెయ్యాలి అన్న తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజల్లో మమకమై ఈరోజు ఈ గ్రామంలో అయితే దానం అందించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.